ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. విశాఖ జిల్లా కశింకోటలోని పాఠశాలకు హుద్హుద్ పెనుతుఫాను దాటికి కొంత భాగం కూలిపోయింది. దీంతో ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నిలువ నీడ లేకుండా పోయింది. హుద్హుద్ సమయంలో విశాఖ నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఎందరో పెద్ద మనసుతో ముందుకొచ్చి ప్రభుత్వానికి సాయం అందించిన సంగతి తెలిసింది. అదే సమయంలో దర్శక ధీరుడు రాజమౌళి సైతం స్పందించారు. తన వంతుగా ఓ పాఠశాలకు సాయం అందిస్తానని ప్రకటించారు. కశింకోటలోని పాఠశాల పరిస్థితి గురించి రాజమౌళికి జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన రాజమౌళి శోభనాద్రి ప్రశాంతి ఎంఎం కీరవాణితో కలిసి 4 గదుల భవనం నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ భవనాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. 1857లో ఈ పాఠశాలను స్థాపించారు. రాజమౌళి దాతృత్వానికి అందరూ హ్యాట్సప్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినీ ప్రస్థానాన్ని చాటి చెప్పిన చిత్రం బాహుబలి. ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థకు తన వంతుగా సాయం చేశారు. అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ప్రారంభిస్తున్న వంటశాల కోసం 86 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. గతేడాది డిసెంబర్లో నార్సింగ్లోకి అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థకు చెందిన వంటశాలను ఎస్ఎస్ రాజమౌళితో కలిసి శోభు యార్లగడ్డ సందర్శించారు. ఈ అక్షయపాత్ర కార్యక్రమాన్ని స్థాపించిన హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులను అభినందించిన సంగతి తెలిసింది. దీంతో దాతృత్వంలో ఇద్దరిద్దరే అంటూ రాజమౌళి శోభు యార్లగడ్డపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాయ్ విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.